అందరికీ నమస్కారం. ఉదయం లేవగానే ఈ పనులు అస్సలే చేయొద్దు. ఎందుకంటే చాణక్యుడు గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, వ్యూహకర్త, ఆర్థికవేత్త, మౌర్య సామ్రాజ్య రాజ సలహాదారు. చంద్రగుప్తుడిని రాజును చేయడంలో కీలక పాత్ర పోషించాడు చాణక్యుడు. చాణక్యుడు అర్థశాస్త్రం, చాణక్య నీతి అనే గ్రంథాలను రచించాడు. అందులో ధర్మబద్ధమైన విజయవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఎన్నో సూచనలు చేశాడు. చాణక్యుడు చెప్పిన సూచనలు నేటి కాలంలో కూడా ఆచరించడానికి అనువైనవి. చాణక్యుడు మనిషి జీవితం గురించి చెబుతూ ఉదయం లేవగానే కొన్ని పనులు చేయకూడదని, మరికొన్నిటిని తప్పకుండా చేయాలని చెప్పాడు. వాటి వల్ల ప్రతికూలత తొలగిపోయి జీవితం సాఫీగా సాగుతుందని వివరించాడు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర లేవగానే అద్దం చూడొద్దు. చాలామంది ఇంట్లో బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తమను తాము చూసుకుంటారు. అయితే ఇలా చేయడం చెడ్డ అలవాటు అని చాణక్యుడు చెప్పాడు. ఉదయం నిద్ర లేవగానే ఇలా చూడటం వల్ల నెగటివ్ ఫీలింగ్స్ వస్తాయని ఆచార్య చాణక్యుడు వెల్లడించాడు. ఈ నెగటివ్ ఆలోచనలు రోజంతా వదలకుండా తరుముతాయని చెప్పాడు. నిద్ర లేచిన వెంటనే ఎవరికి ముఖం వారికి నచ్చదని, అలా చూస్తే మనస్సులో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని సూచించాడు కౌటిల్యుడు. ఇతరుల ముఖం చూడొద్దు. ఉదయం నిద్ర లేవగానే ఇతరుల ముఖం చూడడం కూడా చెడ్డ అలవాటుగా చాణక్యుడు చెప్పాడు. ఉదయం నిద్ర లేవగానే మొదట భగవంతుడిని చూడాలి, అంతకుముందు ఏ వ్యక్తిని చూడొద్దని చాణక్యుడు చెప్పాడు. నిద్ర లేచి కళ్ళు తెరవగానే దేవుడిని చూసి రోజంతా చక్కగా గడిచిపోవాలని వేడుకోవాలని చాణక్యుడు సూచించాడు. జంతువుల కొట్లాట, హింసాత్మక వీడియోలు ఈ మధ్యకాలంలో చాలామంది నిద్ర లేవగానే మొదటి చేసే పని ఫోన్ చూడటం. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. లేవగానే మొదట సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనిపిస్తుంటాయి. ఇందులో జంతువులు కొట్లాడుకునే వీడియోలు, హింసను చూపించే వీడియోలు ఉంటాయి. ఉదయం నిద్ర లేవగానే అలాంటివి చూడటం వల్ల రోజు ప్రతికూలంగా మొదలవుతుందని చాణక్యుడు చెప్పాడు. ఇంటి పరిసర ప్రాంతాల్లో జరిగే హింసాత్మక సంఘటనలు కూడా ఉదయం నిద్ర లేవగానే చూడొద్దని చెప్పాడు చాణక్యుడు. రోజు ఉదయం భగవంతుడిని చూసి స్మరించుకున్న తర్వాతే రోజు ప్రారంభించాలన్నాడు. సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. ప్రారంభం బాగుంటే సగం కార్యం పూర్తయినట్లేనని చాలామంది భావిస్తారు. అందుకే రోజులో ఉదయం నిద్ర లేవగానే ప్రతికూల ఆలోచనలు దరికి చేరకుండా సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించాలని చాణక్యుడు చెప్పాడు. దురాశ, దుఃఖం, కష్టం, నష్టం గురించి ఆలోచించకుండా రోజంతా బాగా గడిచిపోతుందని, జీవితంలో సుఖం వెల్లివిరుస్తుందని అనుకుంటూ రోజును ప్రారంభించాలని చెబుతాడు చాణక్యుడు. ధ్యానం, యోగ అనేది రోజును స్పష్టమైన ప్రశాంతమైన మనసుతో ప్రారంభించటానికి తప్పక చేయాల్సిన కార్యాలు అని చాణక్యుడు చెప్పాడు. ధ్యానం మనసును శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. యోగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శ్రేయస్సు సిద్ధిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.